హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ గైజ్ ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇవ్వడానికైతే వచ్చాను అదేంటంటే రీసెంట్గా ఈ అంటే ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో అందరు కాలేజీలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికోవల నా వీడియోస్ చూస్తున్నారు రకరకాల కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్లో వాట్సాప్ టెలిగ్రాము నిండిపోతుంది ఇన్స్టాగ్రామ్ అంతా సో ఇక్కడ నేను ఒక ఎంప్లాయీని నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని సో నన్ను అర్థం చేసుకోగలరు మీరు సో నేనేంటంటే నాకున్న ఫ్రీ టైంలో నేను ఫ్యామిలీకి ఇచ్చేది కాకుండా ఆఫీస్కి ఇచ్చేది కాకుండా మిగతా టైంలో కొంచెం హార్డ్ వర్క్ చేసి నా కళ్ళు లోపలికి పోయినా మీకోసం కామెంట్స్ రిప్లై ఇస్తూ ఉన్నాను వీడియోస్ చేసి ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను దీనివల్ల నాకు పెద్దగా వచ్చిందేమీ లేదు సో చాలా తక్కువ అమౌంట్ అది కూడా రెండు మూడు నెలలకి ఒకసారి ఒక హండ్రెడ్ డాలర్స్ అనేవి వస్తాయి సో గైస్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా నాకు ఒక మెసేజ్ చేసిన ఒక పిల్లగాడి వల్ల పెద్ద డిస్టర్బ్ అయిపోయాను అదేంటంటే వాడికి నేను ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే చేశాను సో అట్లీస్ట్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కూడా వాడు తెలుసుకోలేకపోతే ఇంకా వాడు ఎందుకని చదవడం సో వాడనే కాదు నేను అందరికీ చెప్తున్నాను సో ఈరోజు మీరు నన్ను కాంటాక్ట్ చేస్తున్నా నా వీడియో చూస్తున్నా అంటే సోషల్ మీడియా ఎంతో విధంగా డెవలప్ అయితేనే కదా ఇక్కడ నేను ఎవడనో మీకు హెల్ప్ చేస్తున్నాను అంటే మీ అందరికీ హెల్ప్ చేసేవాడు ఇంకెవడో ఉండి ఉంటాడు కదా అర్థమైందా సో మీకు ఏ మ్యాటర్ కావాలనుకున్నా గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది అందులో నుంచి క్లారిటీ కావాలంటే నన్ను అడగొచ్చు నాకు కామెంట్ రాయొచ్చు సో అట్లీస్ట్ కాలేజెస్ ఇన్ఫర్మేషను కాలేజ్ ఫీజ్ ఇన్ఫర్మేషను కూడా మీరు తెలుసుకోలేకపోతే ఎందుకు సపోజ్ ఇంటీరియర్ డిజైనే ఉందనుకుందాం ఇంటీరియర్ డిజైన్ అనేది అఫీషియల్గా ఏ కాలేజీలో కూడా ఉంటుంది ఉండదు అనేది చాలా రేరు అప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇండియా మొత్తంలో సెర్చ్ చేసుకోవాలి ఇండియా మొత్తంలో సెర్చ్ చేసుకుంటే ఏదో ఒక వెబ్సైట్ కాలేజ్ డీటెయిల్స్ ఇస్తాడు అందులో వాటి ఫీజు కూడా పెడతారు పెట్టలేదు అనుకో ఆ కాలేజీ ఉంటుంది ఆ కాలేజీని సెర్చ్ చేసుకుంటే ఆ కాలేజ్ డీటెయిల్స్లోకి వెళ్ళి కాలేజ్ ప్రొఫెసర్ చూసి అందులో ఉన్న పేమెంట్ చూసి వాళ్ళు ఆఫర్ చేసే కోర్సు చూసుకుంటే క్లారిటీ వస్తుంది కదా ఎన్ని ఏం చూడరు వాడు ఏమంటాడు నువ్వు చూసి పెట్టన్నా అంటాడు అంటే మీరేమో పబ్జీలు బ్యాటిల్ గ్రౌండ్లు ఫోన్లు చాటింగ్లు మాట్లాడుకుంటా ఇన్స్టాలో అవన్నీ లైవ్ చేసుకుంటూ కూర్చోండి నేను మాత్రం చూసి పెట్టాలా సో యూ గైస్ ఆర్ నాట్ పేయింగ్ కదా నాకు నేను ఇదే ఫ్రీ సర్వీసే కదా పెయిడ్ సర్వీస్ అంటే నన్ను డిమాండ్ చేసినా లేకపోతే నన్ను అడిగినా నాతో మాట్లాడినా నేనేమైనా చేయగలుగుతాను చాలా యూట్యూబర్స్ ఏదో విధంగా అడుగుతూ ఉన్నారు బట్ అయినా టాస్కింగ్ అనివాను రైట్ సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇంకొకళ్ళ మీద మీరు డిపెండ్ అయ్యే ముందు మీరు ఏం చేయగలరు అది చేయండి సపోజ్ మీరు ఇంకొకరిని అడిగారు వాళ్ళు ఒక సలహా ఇస్తే దాన్ని ట్రై చేయండి తెలుసుకోవడానికి ఇప్పుడు నేను సలహా ఇచ్చా ట్రై చేసా నా చెప్పాను అది తెలుసుకోలేదు పైగా అంటాడు నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినావు చెప్పడానికి కదా అని అంటే నీ అన్న అరే బాబు నువ్వేం పే చేయట్లేదు నాకు నేను నాకున్న టైంలో నేను ఇస్తున్నా నీకన్నీ ఎతికి పెట్టే బదులు ఇంకో పది ఇరవై మందికి నేను ఎట్లా వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వగలను అని అంటే ఇంకేదేదో అంటున్నాడు తిట్టుకుంటా అంటే నీ అన్న సరే ఓకే బాగానే ఉంది నీ ఫోటో నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది నేను వెళ్ళి యూట్యూబ్లో పెడతా నీకు నా ఫాలోవర్స్ చూసుకుంటారు నిన్ను అంటే ఎమటెక్ కాంటాక్ట్ బ్లాక్ చేసేసిండు సో గైస్ ఇది దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్లా చేయడం వల్ల అది ఒక ఇరిటేషన్ అంతే ఇప్పుడు నాకున్న టైంలో నేను చేస్తున్నాను ఎంతోమంది హెల్ప్ అయ్యారు నాకు ఎవడో వందలో ఒకేదో తగిలినా నేను కొంచెం డిస్టర్బ్ అవుతాను ఎందుకంటే అప్పటివరకు అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉండి ఒకేసారి ఇట్లా చెప్పేసరికి నాలో నాకున్న టైంలో ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయినట్లే కదా ఆ వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో నేను అందరికి చాలా మంది కామెంట్స్ రిప్లై ఇస్తూ ఉంటాను వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్ ఇస్ సో అట్లా అన్నట్టు కాబట్టి ఎవరైనా ఇట్లా చేయాలనుకుంటే ఒకసారి ఆలోచించండి మీరు పొందేదే ఫ్రీ సర్వీస్ ఓకే యూట్యూబ్ లక్షల లక్షలు ఏ ఎవరికి ఇయ్యదు అంత ఈజీగా పెద్ద పెద్ద ఫాలోవర్సే చాలా బాధలు పడుతూ వాళ్ళ ఛానల్ ఎత్తేయాల్సిన పరిస్థితి రీసెంట్గా మనం సాయి కృష్ణ బ్రదర్ ఛానల్ కూడా చూసాం సో ఎంత ప్రాబ్లం అయిందే తప్ప ఆయన అట్లా అంత గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి అంత పబ్లిక్ వచ్చి ఆయన ప్రాబ్లం చెప్పుకున్నాడు అంటే ఇట్స్ నాట్ ఏ సిల్లీ థింగ్ సో ఆయనకు ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు సో నాకున్న యాభై వేల సబ్స్క్రైబర్స్లో నేను ఎంత ప్రాబ్లం నాకేం మనీ అసలు చెప్పండి అది రైట్ సో ఎవరైనా అసిస్టెంట్ తీసుకున్నప్పుడు బీ పొలైట్ అట్లీస్ట్ మీరు చేయగలిగి చేయండి మీకు చేత కానీ అడగండి నాకు తెలిస్తే నేను చెప్తాను లేకపోతే రియల్లీ ఐదమ్ ఐ డోంట్ నో కాబట్టి మీరు వేరే విధంగా ట్రై చేసుకోండి ఇంకోటి ఈ ఫోన్ వల్ల నాకు రోజుకి వంద రెండు వందల మెసేజ్లు వస్తున్నాయి మళ్ళీ నేను రిప్లైస్ ఇమీడియట్లీ టక టక రిప్లై వస్తూనే ఉంటాయి సో కాబట్టి నేను చేసేది ఏంటంటే నేను హాయ్ అని పెట్టగానే మళ్ళీ వాళ్ళు ఎప్పుడో నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు యూ గైస్ జస్ట్ పోస్ట్ యువర్ క్వశ్చన్ మీరు నా క్వశ్చన్ అడగండి డైరెక్ట్ క్వశ్చన్ అడగండి నేను చూసుకున్నప్పుడు రిప్లై ఇస్తా దానికి రైట్ ఇది కొత్త వాళ్ళకి కాదు ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చూస్తే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అడగాలి మీరు చెప్పినట్లయితే క్వశ్చన్స్ ఇట్లా ఏ అన్నని అడగండి అంటే వాళ్ళకి కూడా చెప్పవు ఇట్లా రైట్ అవే గైస్ నా వీడియో నా చిన్న రిక్వెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఐఎమ్ రెడీ టు అసిస్ట్ యూ హియర్ ఎనీవే ఓకే నా వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ అవసరమైన వాళ్ళకి ఫార్వర్డ్ ఉండండి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సో విల్ మీట్ అగైన్ విత్ అ గుడ్ వీడియో బాయ్ బాయ్ గైస్